మద్రాస్ లో ఆ విధంగా ఎన్నికల కమిషన్ అంగీకరించేటువంటి అవకాశం లేనే లేదు. మరొక కీలక అంశం, స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం గారు ఈ ప్లీనరీ వేదిక మీద మాట్లాడడం, ఇందులో నైతికత చూస్తున్నారా అనైతికత కనిపిస్తోందా? ఇక్కడ ఒక అంశము, ఆయన తమ్మినేని సీతారాం గారు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా గతంలో ఉండేటువంటి స్పీకర్లు కూడా ఇలాగనే సభలు సమావేశాలకు వచ్చారు, నేను కూడా అందుకే వచ్చాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినట్టున్నారు. ఇక్కడ గతంలో కూడా అలాగనే కోడెల శివప్రసాద్ కూడా ఆ వచ్చారు, ఆ విధంగా మాట్లాడారు. ఇక్కడ స్పీకర్ల వ్యవస్థ, గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది ఈ రెండు కూడా ఆ వాళ్ళకు ఉండేటువంటి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులే కానీ వాస్తవంగా అవి రాజకీయ పార్టీల పదవులు కానీ కొనసాగుతున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకే కాదు, అది మిగతా పార్టీలన్నీ కూడా ఇదే విధంగా ఆ విధమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. శేఖర్ గారు ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇందాక మీరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని మనము ముగించే ముందు ఇంకొక కోణం కూడా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో, వాళ్ళు శాశ్వత అధ్యక్షుడు తీసుకున్నటువంటి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకోవటం వెనక ఏదో భయాలు ఉన్నాయి అనేటువంటిది నా యొక్క అనుమానం. ఆ విధమైనటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఈ విధమైనటువంటి ప్లీనరీలో ప్రకటించుకున్నారు అనేటువంటిది నేను జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నేను అనుమానిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఒకటి చిన్న ఇక్కడ నా ప్రశ్న, ముఖ్యమంత్రి పదవి గురించి భయం ఉంది అంటే ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చేమో, ఎందుకంటే వాళ్ళ మంత్రులు చెప్పిన దాన్ని బట్టి నేను అంటున్నాను. పార్టీ పెట్టింది ఆయన, పార్టీయే ఆయనది, ఇంకా అలాంటప్పుడు ఆయన అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే ఏంటి, ఇంకా ఆయనకి భయం ఎందుకుంటది అనేది కూడా ఆ టాపిక్ కూడా రేజ్ అయింది. ఖచ్చితంగా ఆయనకి ఎందుకు భయం ఉంటది అని అంటే, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉంటే ఆ అధ్యక్షుడికి సంబంధించినటువంటి నిర్ణయాల మేరకే ఆ విధమైనటువంటి సందర్భాలలో ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశము, ఆ విధమైనటువంటి విప్పులు జారీ చేసేటువంటి అధికారాలు ఇవన్నీ కూడా వాళ్ళకి పార్టీకి ఉంటుంది. పార్టీ సుప్రీం ఎప్పుడు కూడా. మీకు ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటిది శాసనసభకు సంబంధించినటువంటి శాసనసభా పక్షం, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకున్నప్పటికీ కూడా పార్టీ విప్పు జారీ చేయడానికి పార్టీకి సంబంధించినటువంటి అధికారాలు ఉంటాయి. అందుకని పార్టీ తన గ్రిప్పులో లేకపోతే రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏవైనా సరే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తే తన చేతుల్లో నుంచి పార్టీ కానీ తన చేతుల్లో నుంచి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు కానీ పోతాయి.